వెల్కమ్ టు ప్రఖ్యాత మీడియా. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేత. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ తనయుడైన కేటీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మంత్రి అయ్యి రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. మంత్రిగా కూడా ప్రజల్లో బాగా గుర్తింపు పొందారు. తనదైన పరిపాలనతో అందరు మంత్రులకు భిన్నంగా దూసుకుపోతున్నారు. ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో కూడా చురుకుగా ఉండే కేటీఆర్ పార్టీలో తనకి ప్రత్యేకమైన అభిమానులను ఏర్పరచుకున్నారు. ఇక కేటీఆర్ తర్వాతి సీఎం అవుతాడు అని పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి కేటీఆర్ను పార్టీలో సీఎం ఎప్పుడు చేస్తారు? 2023 లోపే చేస్తారా లేక 2023 ఎలక్షన్స్ తర్వాత చేస్తారా అన్నది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. పార్టీలోని కొంతమంది యువకులు, సీనియర్ నాయకులు కేటీఆర్ని 2023కు ముందే పార్టీలో సీఎం పదవి ఇస్తే పార్టీని తను మరింత ముందుకు తీసుకెళ్లగలడని భావిస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలలో కూడా యువ నాయకులు ఎక్కువ కావడంతో టీఆర్ఎస్కు కూడా యువ నాయకుడైన కేటీఆర్తోనే పార్టీ ముందుకు వెళితే పార్టీ గెలుస్తుంది అనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ వయసు రీత్యా కావచ్చు, లేదు అంటే ఇప్పటికే 2 సార్లు సీఎం అయ్యారు అనే విషయంలో కావచ్చు, ఇప్పుడు జనాలతో ఎక్కువగా మమేకం కాలేకపోతున్నారు. రాజకీయాలలో కూడా అప్పుడప్పుడు సరైన వ్యూహాలు వేయలేకపోవడంతో కేటీఆర్ని సీఎం చేయాలని చాలామంది భావిస్తున్నారు. మరికొంతమంది అయితే ఇప్పుడే కేటీఆర్ను సీఎంగా చేయడం వల్ల సీఎంగా తనదైన ముద్ర వేయడంతో పాటు ప్రజల్లో మంచి గుర్తింపును పొందుతారు అని అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ వర్గమైతే ప్రతిపక్షాల నుండి తీవ్రమైన పోటీ ఉండడం వలన సీఎంను మారిస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని, ప్రజల్లోకి సీఎం అభ్యర్థిగా కేటీఆర్ని తీసుకుపోవడానికి ఇప్పుడు ఉన్న సమయం సరిపోదని, కేసీఆర్నే ప్రజలు సీఎంగా ఉద్యమకారుడిగా మంచి గుర్తింపుని ఇస్తారని, ఇక 2023 ఎన్నికల తర్వాత కేటీఆర్ని సీఎం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి కేటీఆర్ని సీఎంగా చూడాలనుకునే తన అభిమానుల కల ఇప్పుడు నెరవేరుతుందా, లేదంటే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.